అందరికీ నమస్కారాలు. ఈరోజు అసెంబ్లీ డ్రౌట్ ఇష్యూ చర్చకొచ్చినప్పుడు అధికార పార్టీ అసత్యాల్ని తీసుకొని ఛాలెంజ్ చేస్తూ, ఒక విధంగా చెప్పాలని నేను చాలా ఏళ్ళు అంటే ఇప్పటికే 36వ సంవత్సరం నేను ఎమ్మెల్యే ఉండి ఇది పూర్తి చేస్తే 40 ఇయర్స్ అవుతుంది. చాలామంది ఈ అసెంబ్లీలో చాలా సంప్రదాయాలు చూశాను, ఎంత దుర్మార్గంగా ఎంత బాధాకరంగా ప్రవర్తించారంటే అంత బాధాకరంగా ప్రవర్తించారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈరోజు ఐ వాంటెడ్ టు ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు వచ్చింది కరువు గురించి మాట్లాడడం, మాట్లాడింది కరువు కాకుండా అక్కడ అన్ని విషయాలు మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేయడం, వ్యక్తిగతంగా నా పైన దాడి చేయడం, కించపరిచే విధంగా మాట్లాడడం, అవమానించే విధంగా మాట్లాడడం. అంత మునిపే కాళేశ్వరం చర్చ వస్తే అప్పుడు కడతా అంటే మీరు గాడిదలు కాస్తున్నారని మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి పోలవరం చర్చ వస్తే చాలా వలగరుగా దొబ్బేశారు 400 కోట్లని మాట్లాడడం. కరోనా ఈ కరువు చర్చ వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి క్షుణ్ణంగా స్టడీ చేసి రికార్డులన్నీ దానిపైన విమర్శ చేయాలంటే చేయాలి, సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్పాలి. ఆ హోందాతనాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి 0 వడ్డీ రుణాలు నేనే ఇస్తుందనే విధంగా అతను మాట్లాడుతూ దానిపైన చాలా దారుణంగా దాడి చేసే పరిస్థితికి వచ్చాడు. మేము చాలాసార్లు చెప్పాం, ఇది మీరు క్రియేట్ చేసింది కాదు, ఇది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన జీవో ఇది, దాన్ని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నారు, ఇంతకుముందు కొనసాగించారు అని రామానాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడన్నా బకాయిలు ఉండొచ్చు కానీ మీరు కొనసాగించాలని చెప్పాడు. అసలు ఎక్కడుందో చెప్పమని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఆయనకి, నువ్వు కావాలని ప్రోవోక్ చేసేదిగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు, రికార్డ్స్ నీ దగ్గరనే ఉన్నాయి, ఆ రికార్డ్స్ అని ఒకసారి వెరిఫై చేసుకొని నువ్వు మాట్లాడమన్నాను. ఆ రోజు నాకు మా కింద నుంచి వస్తున్నాయి రూమ్ నుంచి కూడా, మనం ఇచ్చామండి గట్టిగా చెప్పండి అంటే కూడా, అరే మనం కానీ ఎక్కడ రికార్డు లేకపోతే ఇబ్బంది పడతా అనే ఉద్దేశంతో నేను అప్పుడు కూడా చెప్పి ఒక మాట చెప్పాను, లేదు మా వాళ్ళని ఇచ్చామని చెప్తున్నారు, నేను చాలా ప్రోగ్రామ్స్ పెట్టాం, హైయెస్ట్ గ్రోత్ వచ్చింది, మీరు రికార్డు తెప్పించి చూడండి, చూసి చెప్పమని నేను అప్పుడు కూడా పాజిటివ్గా చెప్పాను, 2 సార్లు చెప్పాను. కానీ వాళ్ళు ఒక 5-6 మంది మాట్లాడుతూ చాలా వల్గర్గా, అసభ్యంగా, 500గా కించపరిచే విధంగా మాట్లాడి ఇవన్నీ చేశారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఏమీ సబ్జెక్ట్ తెలియదు, నేర్చుకోవాలనే ఆలోచన లేదు, ఎంత సమయమైనా బురజల్లాలనే ఆలోచన తప్ప ఏమాత్రం కూడా స్టడీ చేసే ఓపిక కూడా లేదు. ఈరోజు ఇంకొక మాట కూడా అంటాడు, ఏదైతే రైతులు కరువు వచ్చినప్పుడు లోన్స్ రీషెడ్యూల్ చేయాలి అది కూడా చేయలేదంటాడు. తమాష ఏంటంటే ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు లోన్స్ రీషెడ్యూల్ చేయడం, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అయిపోతాయి. వన్స్ మనం కానీ కరువు కానీ ఉందని నోటిఫై చేస్తే మండలాలు, దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఖరీఫ్లో ఇంత పంట డేట్స్ పెట్టి ఈ డేట్లో ఇంత రెయిన్ఫాల్ కంటే తక్కువ పడితే ఈ చర్యలు వస్తాయని చెప్పి ముందుగానే ఉన్నాయి, ఎప్పుడు డిక్లేర్ చేయాలన్నీ ఉన్నాయి, ఆ నామ్స్ కానీ ఎలిజిబిలిటీ వస్తాయి. అది ఒకసారి మండలాలు కానీ కరువు మండలాలుగా డిక్లేర్ చేసి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం SLBC డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కూర్చొని రీషెడ్యూల్ చేసేస్తారు, ఆటోమేటిక్ రీషెడ్యూల్మెంట్ అది కూడా మీకు ఇస్తున్నా. ఇది కూడా తెలియదు పెద్ద మనిషికి, ఏమీ తెలియకుండా ఇష్టానుసారంగా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి పెద్ద మనిషి అని మాట్లాడే తరగాకు వచ్చాడంటే ఎంత హై హ్యాండెడ్నెస్, ఎంత అహంభావం,
ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మెజారిటీని ఈయన మాట్లాడడం, కోరస్ కింద ప్రతి ఒక్కరూ తయారయ్యారు. మంత్రులు మాట్లాడతారు, మేము మాట్లాడుతుంటే అడపడిపోతారు మంత్రులు వచ్చి. మంత్రులు అయిన తర్వాత ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ప్రతి ఒక్కరూ మనం తిట్టడం, తిట్టి మా మనోభావాల్ని దెబ్బతీయాలని, మమ్మల్ని కించపరచాలని, మమ్మల్ని అవమానం చేయాలని ప్రవర్తించడం. అంటే మేము గమ్మం కూర్చోవాలి, లేమంటే లేయాలి. వాళ్ళు అంటారు ఇది మేము 1 కోటి రూపాయలు మీకు ఇస్తున్నాం, మీరు అభినందించండి అంటారు. అంటే మేము అభినందించాలండి, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం, మీరు అభినందించండి. మేము ఇవ్వనట్టు వీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు మేము అభినందించాలా? అంటే బలవంతం ఇది, ఇదేనా ప్రజాస్వామ్యం? అంటే మాకు పాఠాలు నేర్పిస్తారు మీరు రాజకీయాల్లో? ఎందుకింత హై హ్యాండెడ్నెస్? మీకు ఎందుకింత అహంభావం? ఎక్కడి నుంచి వచ్చింది మీకు అహంభావం? ఇదే అహంభావాన్ని పొలిటికల్ టెర్రరిజం క్రియేట్ చేస్తున్నారు. ఎవ్రీడే పొలిటికల్ టెర్రరిజం క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు చేయడం, పోలీసులను కూడా నిర్వీర్యం చేయడం. ఇక్కడ అసెంబ్లీలో, కౌన్సిల్లో, కౌన్సిల్లోనే మా మెంబర్స్ ఉన్నారు కానీ అసెంబ్లీలో కనీసం గౌరవం లేకుండా ఏకవచన సంబోధన. నేను అందుకే ఒక మాట అన్నాను, కాళేశ్వరం ఇష్యూ వచ్చినప్పుడు, మీ వయసు నా అనుభవం తెలియదు, సబ్జెక్ట్ అని తెలుసు అని అహంభావం వద్దు, నేర్చుకో, హుందాగా ఉంటుందని కూడా చెప్పా. దానికి కూడా ఎదురుదాడు చేయడం వల్ల అంటే ఏ విధంగా తయారవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. దీనికి నేను రాజీనామా చేయాలి, దీనికి సమాధానం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? కెన్ యూ రిజైన్? మాట్లాడితే 40 రోజుల్లో ముఖ్యమంత్రి అయింది నేను అంటున్నావు. 40 రోజుల్లో ముఖ్యమంత్రి అయిన వాడికి ఇంతవరకు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాకుండా ఉన్నప్పుడు నేర్చుకోవాలని ఆలోచన ఉండాలి, కానీ ఇంత అహంభావం ఎందుకు మీకు? నేను అక్కడ అయిన తర్వాత ఈ పేపర్లు తీసుకుని కింద లోపల పోయాను, అప్పటికే మెసేజ్ వెళ్ళిపోయింది. ఈ పేపర్ చూడంగానే మన రామానాయుడు పంపించి రామానాయుడు గారిపై ఒకసారి స్పీకర్ చెప్పాను, అంత లోపల అర్జున్ చేసుకుని వెళ్ళిపోయారు సైకిల్ చేసుకొని. పట్టింది? ఎప్పుడన్నా చూశారంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ నుంచి పారిపోవడం ఈజీదిలే? మీరు కరువు పైన చర్చ చేసి అందరూ సభ్యులు ఆలోచనలు ఇవ్వండి, మీరు చెప్పండి, అపోజిషన్ చెప్పండి, అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పండి, మేము వింటాం అని మీరు చెప్పిన వ్యక్తులు, వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఈ బాగున్నాయి, ఈ బాగలేవు, మా పార్టీ వాళ్ళు చెప్పారు, మీరు చెప్పారు, ఇవి అమలు చేస్తాం, సమ్మింగ్ అప్ చేయాలి కదా, ఎందుకు పడిపోయారు? అంటే అర్థంగా దొరికారు కాబట్టి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దొరికారు కాబట్టి. ఇది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చిన అధికారం ఇది. ఆ ఫైనాన్స్ మినిస్టర్, మిగిలిన మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే అయితే నిన్న కూడా ఈరోజు చూస్తున్నారు ఎంత అసభ్యంగా మాట్లాడడం. మీ ప్రస్తవాల్ని ఆ వీడియో ఉందనుకుంటాను, ఉంటే చూపిస్తే ఉందా ఆ వీడియో? ఎవరిదో ఉంది అది ప్రెస్ వాళ్ళు తిట్టిన వీడియో, ఆడియో ఆడియో ఉంది అది, బాగుంటుంది అమ్మా. ఉందమ్మా, ఇది నువ్వు దా మార్చుకుంటే దాగుతుందా, ప్రపంచం అంతా ఉంటావు కదా, మీకు తెలియకపోతే ఎంత అవుతుంది? రాంబాబు గారు, రాజేంద్ర గారు నా కొడుకుల పేర్లు చెప్పరా నువ్వు, నా కొడుకు అది అన్నావు అంటే నాకేంత అంటానికి, నా కొడుకులు అనే దమ్ముని అంటారు, నా కొడక మీ అమ్మని నన్ను నా కొడుకు అంటావు అంటారు, కొడక ఎరా అన్నా, అసలు నాకు అసలు తెలియదు నా కొడక, ఇప్పుడు వస్తా చెప్పరా ఏందో, నేను నా కొడక అంటారు నీ అమ్మని జబ్బార్ గాలి ఇంకోట నీ అమ్మ పొద్దుకోత నా కొడక మొత్తం తీమంటావు అంటారు బయటికి అన్నా, నాకు అసలు తెలియదు అన్నా కొడక, నువ్వెంత నీ బతుకి అంటారా, ఇప్పుడు అంటారా నా కొడకలారా అన్నా, మదర్ ప్రాణం చేస్తున్నా తెలియదన్నా, మీ అమ్మని పక్కలైతే నా కొడక, ఆ రాజేంద్ర గారు రాంబాబు గారు నా కొడుకు, మీ అమ్మని ఆ బాలచంద్ర గారు నువ్వు కలిపి కదరా ఇంతమాకని చూపిస్తుంది, ఏం కంటారా నా కొడక నీకు అన్నా, అమ్మని నా కొడక అంత నిజాయితీ కాదు నా కొడుకు అంటారు ఇప్పుడు అన్నా, అసలు తెలియదన్నా నాకు, మాత్రం చేస్తున్నాయన్నా నిజమన్నా. ఈ మారిగా నేను ఉంటే మీరు ఏమన్నా వదిలిపెట్టి ఉండాలిగా నన్ను, మా పార్టీ వాళ్ళని, ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ, వదిలిపెట్టేవాళ్ళ మీరు, రాణించేవాళ్ళ బయట, అంటే ఇంత దౌర్జన్యం, ఇంత దుర్మార్గం మీకు కూడా భయం, కనీసం తప్పని కూడా మీరు చెప్పలేకపోతున్నారు, అంత నిస్సహాయాలు మీరు అయిపోయారు. వాట్ ఇస్ దిస్?
అంటే నేను కూడా సరెండర్ అయిపోవాలా? ఓకే, ఇప్పుడు మీరు చూశారు ఒక విలేకరిని, ఒక హోమ్ గార్డ్ని, కింద ఉండే ప్రజల్ని మొన్న మీరు చెప్పాను నేను ఎంత రిచ్చిపోయారంటే పద్మాని అన్నాయి బట్టలు ఇప్పేసి వ్యవస్థను చేసి ఇష్టానుసరంగా కొట్టి తొక్కి సీక్రెట్ ప్లేసెస్లో కారం చల్లి ఆ అన్నాన్ని చంపేశారు. ఇప్పుడు సీఎం గారు హౌస్లో కూర్చొని నా మీద ఆయన దౌర్జన్యం చేసి అవమానంగా మాట్లాడి వాళ్ళ అన్నలందరూ రెస కొడితే అంటే నా మనోధర్యం దెబ్బతినాలి. వాట్ ఇస్ దిస్? వేర్ ఆర్ యూ గోయింగ్? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీ యొక్క పాత చరిత్ర చూస్తే అందరూ భయపడిపోవాలనుకుంటున్నారా? నేను అవన్నీ ఈరోజు మాట్లాడడంలా అప్రోప్రియట్ టైంలో ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్. వీఆర్ నాట్ గోయింగ్ టు అఫ్రైడ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ హై హ్యాండెడ్నెస్. గుర్తుపెట్టుకోవాలి, ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆయన కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకుండా ఇష్టానుసారంగా కానీ ప్రవర్తిస్తే దానికి ప్రజలే సమాధానం చెప్పాలి. ప్రజలకు అప్పీల్ చేస్తాను నేను, ఏకాకిని కాదు. నేను అన్నాడు కూడా చెప్పే 50% మీ కోట్లు వస్తే మాకు 40% వచ్చాయి. మేము వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి సర్వీసింగ్ చేయాలి. ఆ విషయం నేను చెప్పా. ఎగతాళి చేయడం, మీకు 23 మంది ఉంది, మీరు ఒక లెక్క మాకు, మీరు వెళ్ళండి, వాకౌట్ చేయండి, లేకుంటే ఇన్ని ఎంత టూ మచ్గా పోతున్నారంటే అక్కడ కూర్చుంటేనే ఒక వాతావరణం చాలా బ్యాడ్గా తయారు కావడం. అందుకే ఇవన్నీ మీ ద్వారా రేపు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వీఆర్ గోయింగ్ టు గివ్ ప్రివిలేజ్ మోషన్ టుమారో మార్నింగే వేస్తాం. ఆయన బేషరతుగా దీన్ని ఆమోదించి రికార్డ్ స్టడీ చేసుకొని వచ్చి లేదు ఏదో జరిగింది అని అతను కానీ ప్రజలకు 5 కోట్ల మందికి క్షమాపణ చెప్పడం కానీ రాజమనగా జరగాల. యూ హావ్ టు డూ దాట్. లేకుంటే అతను చెప్పింది కరెక్ట్ని ప్రూవ్ చేయాలి. అది జరిగే వరకు ఇది వదిలిపెట్టే సమస్య లేదు. మీ హై హ్యాండెడ్నెస్ ఇక్కడ వద్దు. హుందాతనాన్ని పెంచుకోండి, సబ్జెక్ట్ తెలియకపోతే నేర్చుకోండి. మేము అపోజిషన్ నుండి ప్రజా సమస్యలపైన పోరాడడానికి ఓకే, మాకు అపోజిషన్ ప్లేస్ ఇచ్చారు పబ్లిక్, డెఫినెట్గా విల్ ప్లే అపోజిషన్ రోల్. అట్లని చెప్పి మీ దగ్గర అవమానాలు పడమని, మీరు మమ్మల్ని తిట్టమని, మనల్ని మానసికంగా వేధించమని ఇవ్వాల. మీరు పనులు చేయాలని ఇచ్చారు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.